మరి ఎన్టీ రామారావు గారితో మీరు కలవడం కానీ అయ్యేం జరగలేదండి? ఎన్టీ రామారావు తోటి కలిశాను సార్ నేను. ఎన్టీ రామారావు గారితోటి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, 80 ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకి, 83లో ముఖ్యమంత్రి అయ్యారు, 83లో అయ్యారు, 83లో అయ్యారు, అక్టోబర్లో అనుకుంటాను, మన జూనియర్ సముద్రాలు ట్రస్ట్ పూర్తి చేశాము. అది ఎలా అయిందంటే, జూనియర్ సముద్రాలు గారు మన బృందావనం పుల్లారెడ్డి గారి ఇంట్లో ఉన్నారు. ఆయన వారం రోజుల్లో ప్రోగ్రాం ఉందనగా ఏదో ఒక సంస్థ తరపున చేద్దాం అనుకున్నాడు. సీఎం ముఖ్యమంత్రి గారు ఈయనకు బాగా కాకలేదు, ముఖ్యమంత్రి గారు డేట్ ఇచ్చారు, చేరే గనుక బుక్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ ఆర్గనైజేషన్ వెనక్కి వెళ్ళారు. ఎవరో చెప్పారు, కిన్నెర రఘురామ్ గారిని పిలవండి. నేను పిలిచాడు వెళ్ళా. ఎవరు, నువ్వేనా బాబు అంటే అవునన్నా. ఇలా ప్రోగ్రాం ఉంది, నువ్వు చేస్తావా అన్నారు. నేను అంటేనే మాట ఇవ్వనండి, మా అధ్యక్షులు నారాయణరావు గారు ఎవరంటే అడిగి చెప్తానన్న. ఆయన అడిగి మళ్ళీ వచ్చి సాయంత్రం చెప్పాను, నేను చేస్తాను సార్ ప్రోగ్రాం. వారమే ఉంది కదా, ఏం పర్లేదు సార్. గబగబా ఇన్విటేషన్ కార్డులు వేసాను, చేశాను చారాయ గాని సభకి. నేను రామారావు గారి ఇంటికి కూడా వెళ్ళాలా ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి. బాబు నేను వెళ్ళి ఇస్తాను ఏమనుకో బాగా అన్నాడు ఆయన. అలాగే సార్, ఏముంది తీ వెళ్ళి రండి అన్న. వెళ్ళాడు ఆయన, ఇచ్చాడు. రామారావు గారు వచ్చాడు, చూశాడు, చాలా సంతోషించాడు. అది అయిన తర్వాత 95లో నా దిశతావధానం మాడుగుల నాగి ఫండ్ సార్, దానికి ఆయన్నే చీఫ్ గెస్ట్గా పిలిచారు. మా కిన్నెరే చేసింది, ఆయన లక్ష్మీ పార్వతి ఇద్దరు వచ్చారు. ఇది ఇది అయినా ఒక సంవత్సరానికి నేను ఘంటసాల గారి చూడలేదు. నేను ఉన్నా ఆయన పేరు మీద ఆరాధనోత్సవాలు చేయాలని ఆలోచించాను. ప్రతి వాడు ఘంటసాలు చేస్తున్నారు, ప్రతి ఇంట్లో పాటలు ఉన్నాయి. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రతి దేశమంతా జరుగుతున్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో ఘంటసాల గారి ఆరాధనోత్సవాలు జరగాలి అని ఒక సంకల్పంతో 24 గంటలు ఘంటసాల కార్యక్రమం చేద్దామని రవీంద్ర భారతిలో చేద్దామనుకున్నాం. రవీంద్ర భారతి కూడా ప్లాన్ చేసుకున్నా, నేను రమణాచారి గారితో కూడా మాట్లాడాను. ఈ లోపల బాలు గారితో నేను 2-3 ప్రోగ్రాములు చేశాను. గాన గంధర్వుడు ఆయన మా నెల్లూరు, మాకేదో దూరపు బంధువు అవుతాడు. ఆయన 4-5 సార్లు కలిసి ఒక ప్రోగ్రాం కూడా చేశాం, 2-3 ప్రోగ్రాములు కూడా చేశాం. నేను ఆయనకి గ్రీన్ పార్క్ హోటల్లోకి వెళ్ళి, సార్ ఒక ఆయనది సెల్వర్ జూబులు 25 ఏళ్ళు అవుతుంది అనమాట, ఏం చేయాలని అడిగితే నేను ఒక సలహా ఇచ్చాను. సార్ మీకు సన్మానం వద్దు, నేను ఒక ప్రోగ్రాం చెప్తా, ఒక సామనీరు వేద్దాం, ఒక డబ్బులు కలెక్ట్ చేస్తా, ఘంటసాల గారి విగ్రహం పెట్టిద్దామండి అని నేను ప్లాన్ వేశాను. అంటే మహా అద్భుతంగా ఉందన్నాడు. రాత్రి 11 వరకు మాట్లాడుకోను, ఆహా అన్నాడు. ఘంటసాల విగ్రహం 100,000 రూపాయలు అవుతుంది, నేనే పెడతాను. ఘంటసాల విగ్రహానికి అప్పుడు గణపతి పూజ ఆ రోజు అయింది కృష్ణాబ్రే హోటల్లో. తర్వాత ఘంటసాల విగ్రహం ఎక్కడ చేస్తారు ఏమిటి అన్నాడు. అన్నీ కలిసాము, తిరిగాము. తిరిగిన తర్వాత నేను ఇంకొక ఆలోచన చెప్పాను, సార్ ఒక పని చేద్దాం సార్, 24 గంటలు ఘంటసాల గారు పాటలు పాడదాం, విగ్రహావిష్కరణ పెట్టుకుందాం, అది బాగుందన్నాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఆయన మద్రాసుకు వెళ్ళి 200 పాటలు చేతితో రాసి పంపాడు. ఘంటసాల గారి పాటలు ఇవి ఈ పాట నేను పాడతాను అంటే సరే అన్న. ఘంటసాల విగ్రహం రెడీ అయిపోయింది, ఇది తర్వాత ఎప్పుడో చేద్దాం అన్నాడు. ఆవిష్కరణకి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా దిగి విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు. నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాం. తర్వాత మోహన్ బాబు ఇంటికి వెళ్ళాం. మేమే, నేను ఆయన అందరం కారులో అందరూ కూడా వచ్చారు. అక్కడ వరకు నేనున్నాను పక్కన. ఆయుష్ణ రోజుకి నేను లేను, నన్ను పక్కన పెట్టాడు. ఎందుకు పక్కన పెట్టాడు అనేటువంటి తెలీదు. సరే మొత్తం మీద ఆవిష్కరణ రోజు కూడా ఇప్పుడు అందరి దృష్టిలో నేనున్నాను కదా. నేను కూడా ప్రోగ్రాంకి వెళ్ళా. ప్రోగ్రాం అయిన తర్వాత జూబ్లీ హాల్లో డిన్నర్ ఇచ్చాడు వీళ్ళందరికీ, నన్ను పిలవలేదు. నేను నా కిన్నెర మెంబర్లు మా ఆవిడ అందరం అక్కడే ఉండి ఏమిటి పిలవలేదు అని. సరే పిలవలేదు. మళ్ళీ అక్కడి నుంచి మేమందరం ఎవరిపాటికి వాళ్ళకి 11 ఇంటికి ఇంటికి వచ్చి ఏదో తిన్నాం. అది చాలా నాకు హార్ట్ అయ్యింది, ఎందుకు అలా చేశాడో తెలియలేదు. వేసిన తర్వాత నేను సైలెంట్ అయ్యాను. ఒక వారం తర్వాత ఆయన గ్రీన్ పార్క్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఈ ఘంటసాల విగ్రహ ఆవిష్కరణ
ఘంటసాల విగ్రహం అనేటువంటిది నాదే ఆలోచన. 24 గంటలు ఘంటసాల కార్యక్రమం పెడతాను రవీంద్ర భారతిలో, అందరు గాయని గాయకులతోటి, అంతా నా ఆలోచన అన్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆయన ఆలోచన అంటే బాలు గారు, బాలు గారు ఇప్పుడు ఆయన హిమాలయం, ఆయన హిమాలయం ముందు నేను చిన్నవాడిని చూసుకుంటే చాలా ఓ సంస్థ సెక్రటరీ. సరే నేను ఢీ కొడదాం అనుకున్నా, ఢీ కొడదాం అనుకుని జరిగిందంతా. అంటే అసలు బాలుగారు బాలుగారు ఈ మార్పు ఎందుకు వచ్చింది అని? స్వార్థం, పేరు ఆయనకే రావాలని. ఓకే, కిన్నెర పేరు మీద చేద్దాం ఆలోచన మీది అసలు మొత్తం. బ్లూ ప్రింట్ నాది, అదే బ్లూ ప్రింట్ నాది, ఇంప్లిమెంటేషన్ ఆయన చేద్దాం అనుకున్నాడు. విగ్రహం వరకు అంటే మరి అంతా ఆయనే చేశాడు, ఒక చిన్న పక్కన ఉన్నాను, విగ్రహం వరకు అయిపోయింది, ఇది కూడా ఆయనే చేద్దాం అనుకున్నాడు.